నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా, ముఖ్యంగా రైతాంగం కదా, గ్రామాలు కదా. పట్టుగొమ్మల్లాగా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరు బండ్ల హోరు వినిపిస్తా ఉన్నది. బందైనాయి బోరు బండ్లు, గత 8 ఏళ్ళుగా బోరు బండి కనవల్లే, అడ్రస్ లేకుండే. కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు 20-30 మోటార్లు వైండింగ్ చేస్తూ ఉన్నాయి, అవి కనబడలే, మాయమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో. మళ్ళీ ఇవాళ అవి కొనే దుస్థితి ఎందుకు వస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో? మిషన్ భగీరథ, దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. నేను ఒక 2-3 జిల్లాల ఇంజనీర్లు అడిగిన, ఏమరా నాయన ఇందిది, మీరే కదా నడిపాను, నిర్మించింది మీరే, నడిపింది మీరే, ఏమైందంటే సార్ దీంట్లో అసలు కిటుకు వేరే ఉన్నది, అడిగేవాళ్ళు లేడు. అప్పుడు మీ ఆఫీసులో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సపరేట్గా ఉండ్రి, దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే. ఎక్కడైనా కూడా ఆమె గద్దలాగా వచ్చి వాలి అందరు ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాటం కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే, బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే. ఒక చిన్న పైప్ ముక్క పోతే కూడా తెల్లారి లోపల వేసేవాళ్ళు. ఇవాళ 15 రోజులు కూడా పడుచుకునే వాళ్ళు లేడు, అజమాయిషి కొరబడింది అని చెప్తున్నాడు వాళ్ళు. రెండవది ఏం చెప్తున్నారు, మిషన్ భగీరథ నీళ్ళు కరెక్ట్గా రావాలంటే మంచి వాల్యూమ్ ఉండే, కంటే మంచి హై క్వాలిటీ పవర్ 23 గంటలు కనీసం ఉండాలి, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళీ ఇలా 100,000 మూటలు కాలుతూ ఉన్నాయి తెలంగాణలో. 100,000 కాదు, ఒక్కొక్క రైతు మూటలు 2-3 సార్లు కూడా కాలుతూ ఉన్నాయి. ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు, పుట్టకొచ్చిన పని చేను, ఈంతున్న చేను, ఇక వండుతుందేమో, 4 గిన్నెలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం, వాగులలో చెలిమలు తీయటం, వరద కాలువలలో చెలిమలు తీయటం, క్రేన్లతో పూడికలు తీయడం, మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైనాయండి 100 రోజులకే. మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి, మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది, మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది, మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది, మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమవుతున్నాయి పూడికలు తీయడానికి, మాయమైన బోరు బావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఇంత ఇంత రూపంలేనా, జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా? ఏమన్నట్టు, ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు? నేను జోక్గా చెప్తానండి, దయచేసి ఇది సమాజం యొక్క విషయం, ప్రజల యొక్క విషయం. ఇంకా 3 నెలలు గడవాలా, జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు. అది భగవంతుడు మరణించి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై 15కో 20కో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి. వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళీ జలంతో నిండితే అప్పుడు వస్తాయి. దాదాపు ఇంకో 3 నెలలు 3.5 నెలలు ఇంకా ఎంత భయంకరమైతుంది పరిస్థితి, దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది. నేను బాధతో మాట్లాడుతున్నా, దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా.